హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ హార్ట్ బ్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఉంటే సరిపోతుంది టూ హ్యాండ్స్కి వచ్చేస్తుంది వ్యాక్స్ చేసుకోవడానికి చాలా సింపుల్ అనమాట సో దీనికి నెక్స్ట్ వచ్చేసి వన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి కంప్లీట్ వన్ లెమన్ జ్యూస్ మొత్తం వేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి షుగర్ తడిచేలా వేసుకుంటే చాలు ఎందుకంటే ఇది హార్డ్ వ్యాక్స్ కదా మనం చేసుకునేది సిరప్ అయితే కొంచెం గట్టిపాకం అంటారు కదా అలా రావాలి హార్డ్గా సో అందుకే వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు అండ్ దీన్ని స్టవ్ మీ పెట్టేసుకోవాలి చూడండి బబుల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి షుగర్ అలా అలా మెల్ట్ అవుతుంది వాటర్లో సో నెమ్మదిగా అలా మనం తిప్పుతూ ఉంటే సరిపోతుంది స్పూన్తో సో బబుల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో కొంచెం టైం పడుతుంది కొంచెం గట్టిపాకం రావాలి కదా సో అలా మనం కలుపుతూ ఉండాలి స్పూన్ తోటి సో బబుల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి చాలా చాలా మంచిదండి ఈ హార్డ్ వ్యాక్స్ ఐ మీన్ షుగర్ వ్యాక్స్ మనకి స్ట్రిప్స్ లేకుండా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చూడండి కలర్ అయితే చేంజ్ అయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది సో అలా వచ్చే వరకు చూసుకోవాలి అండ్ టెస్ట్ చేస్తూ ఉండాలి వాటర్ అయితే ఒక పక్కన పెట్టుకొని మనం అందులో స్పూన్ తోటి కొంచెం కొంచెం వేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఫైనల్గా నేను టెస్ట్ చేశాను సో మీరు ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు ఇలా రావాలండి మనకి హ్యాండ్కి అంటుకోకూడదు అనమాట సో ఇలాగ మన బెట్గా ఉన్నప్పుడు తీసుకొని దాని ట టెస్ట్ చేసుకోవాలి అండ్ దీనికి ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఒక ప్లేట్లో వేసుకొని నేను వ్యాక్స్ అంతా కూడా గ్లాస్ బౌల్లో వేస్తున్నాను స్టీల్ అయితే అంటికి ఎక్కువ సో అసలు రాదు సో వ్యాక్స్ అయితే రెడీ అయిపోయింది కూల్ అయింది సో త్వరగా కూల్ అవుతుంది ఐస్ క్యూబ్స్లో పెట్టడం వల్ల ఐ మీన్ కూలింగ్ వాటర్ అయినా పర్వాలేదు సో కొంచెం హ్యాండ్స్ లైట్గా వెట్ చేసుకోవాలి లేదు అంటే హ్యాండ్కి చాలా ఈజీగా అంటిపోతుంది అందుకనేసి నేను లైట్గా వెట్ చేసుకొని అప్పుడు ఇలా కొంచెం తీసుకున్నాను స్మాల్ సైజ్ లాగా సో ఇప్పుడు నేను తీసింది వన్ హ్యాండ్ కంప్లీట్గా వచ్చేస్తుంది ఇంకా మిగులుతుంది కూడా చూడండి నేను చేస్తున్నట్టుగా మీరు వన్ టు మినిట్స్ వరకు దీన్ని ఇలా చేయాలన్నమాట సో కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా మనకి చూడండి చాక్లెట్ కలర్ నుంచి మనకి అలా చేంజ్ అయ్యింది వేరే కలర్లోకి చాలా బాగుంది కదా కలర్ అయితే సో కొంచెం లైట్గా వెట్ చేసుకుంటూ ఒకవేళ అంటుకుంటున్నట్టు అనిపిస్తే వెట్ చేసుకోండి సో నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు అలాగే చేయండి చాలా సింపుల్ కదా సో ఇప్పుడు లాక్డౌన్ కూడా పార్లర్స్కి వెళ్ళడానికి మనకి అవ్వదు అండ్ ఓపెన్లో కూడా లేదు కాబట్టి మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు షుగర్ ఉంటే సరిపోతుంది సో వన్ టు టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్కి అయితే అసలు అంటుకోదనమాట సో ఇలాగ బాల్ని టూ బాల్స్ కింద చేసుకున్నాను హ్యాండ్కి చూడండి హెయిర్ అయితే నాకు వచ్చేసింది నేనైతే ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకునే వాళ్ళు వ్యాక్స్ చేసేవారు స్ట్రిప్స్ తోటి సో నేను ట్రై చేశాను కానీ బాగా వచ్చింది రిజల్ట్ అయితే అండ్ బ్యాగ్స్ చాలా మంచిది ఎందుకంటే ట్యాన్ రిమూవ్ అవడమైతే కాకుండా మనకి హ్యాండ్స్ చాలా బాగా షైనింగ్ అవుతాయి ఎందుకంటే లెమన్ యూస్ చేసాం కదా అండ్ షుగర్ కూడా చాలా మంచిది అండ్ స్కిన్కి అయితే సో మీరు చూడండి చాలా వరకు తీసేసాను సో చాలా సింపుల్ ఇలా మనం టూ త్రీ టైమ్స్ ఇలాగా అప్లై చేయాలన్నమాట సో ఇలా అప్లై చేసి మళ్ళీ బ్యాక్ అప్వర్డ్ డైరెక్షన్లో మనం తీయాలి హెయిర్ ఎప్పుడు కూడా సో కిందకి తీస్తే కనుక స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనేసి మనం ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకోవాలి వెనక్కి సో ఒకవేళ నాకైతే లెఫ్ట్ హ్యాండ్నితో రైట్ హ్యాండ్ చేయడం కష్టం కాబట్టి నేను క్రాస్గా పెట్టి కూడా చేస్తాను చూడండి చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో లెమన్ చాలా మంచిది ఎందుకు అంటే మనకి స్కిన్ షైన్ అవుతుంది బాగా అండ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్న ఐ మీన్ లైక్ బ్లాక్ స్పాట్స్ ఉన్నా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఫేడ్ అవుతాయి అనమాట అండ్ ఇందులో వచ్చేసి మనం షుగర్ యాడ్ చేసాం కదా షుగర్ కూడా మనకి ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది చూడండి నాకు లెఫ్ట్ హ్యాండ్తో చేయడం చాలా కష్టం కాబట్టి క్రాస్గా పెట్టి చేస్తుందని మీరు చూసినట్టయితే సో అలా చేసుకోవాలి సేమ్ చాలా ఈజీ మనకి టూ హ్యాండ్స్ అయితే ఇంకా మిగులుతుంది కూడా సో చాలా సింపుల్ మీరు అబ్జర్వ్ చేయండి హ్యాండ్స్ అయితే ఇంతకుముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో చాలా బాగా షైన్ అవుతాయి ట్యాన్ అయితే నాకు ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అందుకే నేను ఎవ్రీ మంత్ వ్యాక్స్ చేయించుకుంటాను సో ఈసారి అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అండ్ మీకు కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇదండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇంకా హెయిర్ అక్కడక్కడ ఉంది మీకు చూపించడం కోసమని చూపిస్తున్నాను చాలా మంచి షైనింగ్ అయితే వచ్చింది ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో బాయ్ బాయ్